నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పుదీన అనేది పుదీనా పచ్చడి ఎంతో ఇష్టంగా చాలామంది తింటారు కొంతమంది పుదీన ఆకులు ఒట్టివే నవలేస్తుంటారు పుదీన కేవలము రుచి కోసము వాసన కోసం సుగంధము కోసమే కాకుండా దాంట్లో అనేక రకమైన పోషక విలువలు విటమిన్లు ఖనిజ లవణాలు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి శ్వాస సమస్యలను నివారిస్తుంది గొంతు నొప్పి గొంతు రాపిడి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఇసునోఫీలియా ఆస్తమ దగ్గు తుమ్ములు దగ్గుతో పాటు కళ్ళే శ్లేషం పట్టడం ఇవన్నిటిని కూడా నివారిస్తుంది రెండు స్థూలకాయము భారీకాయము ఉన్నవాళ్ళు పుదీనా తినటం వల్ల బరువు తగ్గే గుణం ఉంటుంది పొట్టలో ఉండే కొవ్వు పిరుదల్లో ఉండే కొవ్వు తొడల్లో ఉండే కొవ్వు కరుగుతుంది స్థూలకాయమున్న ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన శీతాకోక చిలుకాకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేయటం వల్ల స్థూలకాయము భారీకాయం వస్తుంది రక్తములో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేస్తుందని గమనించాలి కనుక థైరాయిడ్ గ్రంథి లోపమున్నప్పుడు నేను పుదీనా తిన్నాను బరువు తగ్గలేదంటే థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు జీవితకాలం వాడితే బరువు తగ్గుతారు ఇక మూడు కొంతమందికి ఒంటి మీద దురదలు దద్దుర్లు ఈ దద్దుర్లు దురదలు వచ్చినప్పుడు ముక్కు కారటము తుమ్ములు ఈ రకంగా అలర్జీ అధికంగా ఉన్నవాళ్ళు పుదీనా తినటం వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందుతారు నాలుగు శరీరములో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా కూడా నివారించే గుణము పుదీనకున్నది ఐదు కుంగుబాటు డిప్రెషను టెన్షను మానసిక కుంగుబాటు మానసిక సమస్యలు ఇటువంటి మానసిక సమస్యలున్న వారికి పుదీనా తినటం వల్ల మానసిక సమస్యలు తీవ్రంగా ఉంటే సైకాట్రిస్టు మానసిక వైద్య నిపుణుల దగ్గరకు వెళ్ళి ట్యాబ్లెట్లతో పాటు పుదీన కూడా తింటే త్వరితగతిన కోలుకుంటారు ఈ మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది పుదీనా వారు యువతీ యువకులకు ముఖం మీద మొటిమలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి టీవీలలో వార్తాపత్రికల్లో ఎక్కడ వచ్చిన అడ్వర్టైజ్మెంట్లన్నీ చూసి అనేక రకాల క్రీములు లోషన్లు వాడి తగ్గక ఈ ముఖం మీద మొటిమలతో ఇబ్బంది పడుతుంటారు యువతీ యువకులు ఆ మొటిమలు ఉన్నవారికి పుదీనా తినటము ద్వారా ముఖం మీద ఉన్న మొట్టిమలు అదృశ్యమవుతాయి ముఖము కళగా ఉంటుంది చర్మము ఆకర్షణీయంగా ఉండి మెరిసిపోతుంటుంది కనుక పుదీనాకు తినటము ద్వారా వివాహము ముందు మీకు అందము దీనివల్ల చేకూరుతుంది ఏడు కొంతమందికి వికారము వాంతి వచ్చినట్టుంటుంది వాంతి అవ్వదు అటువంటి వికారము ఉన్నవారు ఈ ఆకులు నవలటము ద్వారా పుదీన ఆకులు నవలటము ద్వారా ఆ వికారాన్ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు ఎనిమిది నోటి దుర్వాసన ఉన్నవారు పుదీనా ఆకులు నవలటం ద్వారా నోటి దుర్వాసన పోతుంది పిప్పి పళ్ళు దంతక్షయము చిగుళ్ళ నుంచి రక్తము కారటము పళ్ళ నొప్పి ఉన్నవారికి దంత ఆరోగ్యానికి పుదీనా ఎంతో మేలు చేస్తుంది తొమ్మిది పుదీనా తినటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణకోశంలో జఠర రసము క్లోమరసము పైచ్యరసం ఉత్పత్తి బాగా జరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడి అజీర్ణాన్ని దూరం చేసి గ్యాస్ట్రబులు రాకుండా కాపాడుతుంది ఇక పది పుదీన తినటం వల్ల పిల్లలకు పెద్దవారికి కూడా ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోపతాపాలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు చిరాకు పరాకు లేకుండా ప్రతి చిన్నదానికి అతిగా స్పందించకుండా ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు ఈ మానసిక పరిస్థితి బాగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి పెరగటం వల్ల పిల్లలు పుదీన వినియోగం వల్ల వాళ్ళు వాళ్ళ విద్యలో ప్రతిభ కనపరుస్తారు మార్కులు ర్యాంకులు వాళ్ళ సొంతం అవుతాయి అలాగే వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ వ్యాధి త్వరితగతిన రాకుండా సీనియర్ సిటిజన్లకు మతిమర్పును కొంతవరకు నివారించే శక్తిని పుదీన ఇస్తుంది కనుక ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పుదీనను క్రమము తప్పకుండా ఎన్ని ఎక్కువసార్లు వాడితే అంత మంచిది ఇంట్లో ఉండే పిల్లలు పెద్దలు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా దీన్ని విధిగా వాడటము ద్వారా కేవలం రుచి కోసము వాసన కోసమే కాకుండా ఈ ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు